హాయ్ అన్న. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం కావాలనుకుంటున్నాను. అతను పెట్టిన అమ్మఒడి కానీ నెక్స్ట్ నెల 18,750 రూపాయలు ఉంది కదా, 45 ఏళ్ళది, అదేనా కానీ మొత్తం బాగుంటుంది అన్న. అది కాకుండా ఆయన మగోడు అన్న, కింగ్ మేకర్. కానీ ఆపోజిట్ వాళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు విద్యా వైద్య రంగంలో బాగానే ఉందంటున్నారు. మెయిన్గా యువతకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, క్యాపిటల్ అనేది లేదు, ఈ మూడు అనేది లేవు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో. నా క్యాపిటల్ లేదు చెప్పలేదు అంటున్నారనా? మూడు క్యాపిటల్లో పెట్టాడు, మూడు రాష్ట్రాల వాళ్ళకి అభివృద్ధి చెందేటట్టు చేశాడు. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే పెడితే అదంతా చెడైద్ది కదన్నా. ఇప్పుడు ఒక రాష్ట్రం వల్ల బాగుపడతారు, మిగతా రాష్ట్రంలో బాగుపడరు కదా. మూడు రాష్ట్రాలు పెట్టి మూడు రాష్ట్రాలు బాగుపడతారు. ఇప్పుడు ఎక్కడైనా కానీ సరే, ఒకరు ఏదైనా సరే, ఇప్పుడు ఆయన ఉద్యోగ అవకాశాలు లేవు అని అంటున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఇంకెట్టానా చెప్పేది వాళ్ళు? వాళ్ళన్నీ పిచ్చి కోతలో పిచ్చి మాటలు అన్న, అంతకుముందు ఇంకేం లేదన్న. కానీ పక్కా జగన్ అన్నే వస్తాడు, జగనే. నాకు ఆయన ఏదో చేసా గీసాడని కాదన్న నేను చదువుతుంది, కానీ ఆయన వల్ల నా కూతురు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంది, అదంతా జగనన్న పుణ్యమే. అదే అన్న, నేడు పడే అనేది బాగుందన్న. బాగుందన్న. అంతకుముందు నేను గవర్నమెంట్ స్కూల్ చదివించుకున్నాడు, అది గవర్నమెంట్ స్కూల్ కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇదిగా ఇతను సారే 15 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి దానివల్ల నేను ఒక 1,000-2,000 వేసుకొని, లేకపోతే లేకుండా ఆ డబ్బులతో సరిపోయేటట్టు చేసుకొని నా కూతురు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాను. అందుకు మించి ఇంకా నాకు ఇంకేం కావాలన్న. ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చేశారు, జగన్ గారి పరిపాలన చేశారు, ఇద్దరులో ఎవరిది బెటర్ అంటారు? 100%, జగన్ అన్నదే బాగుంది. ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 3,000 రూపాయలు పింఛన్ వస్తుందన్న, అందుమించి ఇంకేం కావాలన్న. ఆమె బతుకుతుందన్న మెయిన్. ఇప్పుడు ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులకి ఎంతోమంది ఉంటారు, వాళ్ళ ఊరు చూడకపోయినా కానీ సరే ఇప్పుడు జగన్ అన్న లాంటి వాళ్ళు తోడుగా ఉండి ఆయన చూసుకుంటున్నాడన్న మా అమ్మని. ఇప్పుడు జగన్ గారు ఒకళ్ళు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, శర్మ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక అడవి ఉంటుంది అన్న, అడవిలో జింకలన్నీ ఉంటాయి గుంపులు గుంపులుగా, ఒకదాన్ని చూసి భయపడతాయి. ఏందది పులి? ఆ పులి అడుగు పెట్టిందంటే చాలు, అవన్నీ జింకలు కాదు, తోడేళ్ళు గీడేళ్ళు అన్నీ లెక్క అనమాట అది. కానీ ఒక్కడే లయన్ 175 కొడతారంటారు, వీజీ కొడతాడు 175 కాకపోయినా 150 పక్కా కొడతాడు. అది జగన్మోహన్ రెడ్డి, ఆయన చూసే వేస్తారు ఓటు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను చూశారు, కార్పొరేటర్లను చూశారు, ఎంపీలను చూశారు, ఎవరిని చూశారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. వెనక పైన ఒక ఆయన ఉన్నాడు సింహం, ఆ సింహాన్ని చూసే ఓటేసేది ఆడ. ఇప్పుడు నేనైనా కానీ సరే, నా ఊళ్ళో సరే, నా కుటుంబస్తులు అయినా కానీ, నాకు 100 గడప ఉందన్న, 100 గడపలో అయినా కానీ సరే పక్కా జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. ఎందుకు వేస్తామంటే పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వేస్తాం ఓటు. ఎవరికి పడితే వారికి వేయం ఓటు. ఇంకా ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డే మా హీరో, మా సూపర్ స్టార్, మా ఘట్టం నేను మహేష్ బాబు, మేము ఫ్యాన్స్ వాళ్ళం. ఆ ఘట్టం నేను మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. జై జగన్, జై జై జగన్.